చట్టసభల్లోకి తనను రానియకుండా జగన్ ప్రయత్నించారని టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తిరుపతిలో క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామరాజును ఒప్పించి తనను ఉండి నియోజకవర్గం నుంచి పోటీకి దింపారని ఆయన తెలిపారు. తనకు క్లిష్టమైన సమయంలో చంద్రబాబు సోదరుడిగా భావించి ఆదుకున్నారని ఆర్ఆర్ఆర్ గుర్తు చేసుకున్నారు. ఇక రాయలసీమలో మాత్రమే వైసీపీ ప్రభావం చూపిందన్న టీడీపీ నేత చంద్రబాబు సొంత జిల్లాలో అన్ని సీట్లను కూటమి గెలవాలని ఆకాంక్షించారు. జగన్పై గులకరాయి దాడి ఘటనపై తనదైన శైలిలో స్పందించారు. రఘురామకృష్ణంరాజు ఆస్కార్ నటుడు మనకొద్దన్న ఆయన చంద్రబాబులా కష్టపడే నాయకుడు ఏపీకి కావాలని అన్నారు. ఒక వారం అయింది అనుకుంటా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం, అదే సమయానికి కరెంటు తీసేయటం, మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచునే సెక్యూరిటీ కిందకి ఉంగుంటాం, మరప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక 14 సంవత్సరాల బాలుడు, ఒక రాయి విసిరాట కంకర రాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ఆ ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ, ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు అని చెప్పి వెతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో, ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు, ఇప్పటికీ కూడా ఒకరోజు ఈ కనుక ఒకరోజు ఈ కనుక వేస్తున్నా అంటాను. ఆ రాయి, ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా. ఇప్పటికీ ఆ రాయి ఆచూకీ దొరకలా, హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు, వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన మీద మళ్ళీ హత్యా ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది. మరీ చిన్న ఘాటు, ఘాటు కూడా కాదు గీత, ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం, ఎంతమంది డాక్టర్లు ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆయన కూడా చిన్న పట్టీతో, అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు. రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసాం.